కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిందంటూ జనరల్ అబ్జర్వర్ ఐఏఎస్ అధికారి భీష్మ కుమార్ కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీలు జీవేల్ నరసింహారావుతో పాటు పలువురు నేతలు ఫిర్యాదు చేశారు. తమ కార్యకర్తలపై వైసీపీ తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. స్థానిక పోలీసులతో ఎన్నికలు నిర్వహిస్తే ఏకపక్షంగా జరిగే అవకాశం ఉంటుందని అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని బద్వేలు ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డితో మా ప్రతినిధి నాగరాజు ఫేస్ టు ఫేస్. బద్వేలు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఆగడాలకు తర్వాత ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై కూడా మూడో రోజు కూడా బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదుల పరంపర కొనసాగింది. ప్రస్తుతం బద్వేలు ఉప ఎన్నికల ఇన్ఛార్జి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసు. సార్ చెప్పండి, ఈరోజు ఎన్నికల కమిషన్ పరిశీలకుడికి ఏ ఏ అంశాలు మీరు తీసుకున్నారు? ఢిల్లీలో ఒక 5 మంది కమిటీతో కూడిన మా బీజేపీ బృందం కలిసిన తర్వాత కొన్ని డైరెక్షన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు ఉదయాన్నే భీష్మ కుమార్ ఎలక్షన్ కమిషనర్ సెంట్రల్ తరఫున ఒకటే చెప్పినాం, ఇక్కడ జరిగే ఆగడాలు వాలంటీర్లు ఆశా వర్కర్లు మాకు ఓటే కాకపోతే మీ పెన్షన్ పోతుంది, మీ రేషన్ కార్డు పోతుంది, ఇలాంటి డైరెక్ట్ ఆర్డర్స్ కనెక్టివిటీగా మాట్లాడుతున్నారని చెప్పడం, భీష్మ కుమార్ గారిని డిఓ అయిన జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు స్వయంగా ఇదే మాటలు చెప్పడం జరిగింది. మాకు పూర్తి నమ్మకం ఏర్పడింది. కలెక్టర్ గారు మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లు జిల్లాలో ఉండే వాళ్ళంతా ఇక్కడే ఉంటామన్నారు. వచ్చిన 15 బెటిలియన్లు కబాత్ అంటే పెరేడ్ చేసేదానికి ఒప్పుకున్నారు. దొంగ ఓట్లు ఫేక్ ఓట్లు తిరుపతి లేకుండా తిరుపతిలో మాదిరి కాకుండా ఉండాలని చెప్పినాం. దానికి కూడా మాది బాధ్యత అని గడిచిన 3 రోజులుగా మీ ఫిర్యాదుల్లో మా మంత్రి పెద్దిరెడ్డిని టార్గెట్గా చేసుకుని కూడా మీరు ఫిర్యాదులు చేస్తున్నారు. అసలు పెద్దిరెడ్డిని డిప్యూట్ చేసేదానికి కారణమే తిరుపతిలో ఆ పద్ధతి చేసినాడు కాబట్టి. ఆయన మీద మేము కంప్లైంట్ కాదు, ఆయన అన్న మాటలనే కొన్ని మాటలు రికార్డ్ చేసి వినిపించినాం. సార్ తిరుపతి ఫలితాలే ఇక్కడ కూడా పునరావృతం కాబట్టి తిరుపతికి ఇక్కడికి సంబంధం లేదు. 6 నెలల్లో చాలా విషయాల్లో ప్రజలు అవేర్ అయినారు. తిరుపతిలో భారీ మెజార్టీ అనుకుంటే మెజార్టీ అయితే తగ్గించగలిగారు, ఇక్కడ కూడా అదే మెజార్టీ తగ్గించగలుగుతారా లేకపోతే గెలుపు వరకు అవకాశాలు? ఇక్కడ ఉండబడిన పరిస్థితిని బట్టి గెలుపు ఓటమును టైట్ అయింది. 2 వర్గాలకు ఇక్కడకు అక్కడికి పొందనే లేదు. ఇప్పుడు ఇక్కడ ఏజెంట్లను కూడా పూర్తి స్థాయిలో కూర్చోబెడతారు. 221 బూత్స్ సెన్సిటివ్ అండ్ సెన్సేషన్ బూత్గా గుర్తించారు. అవసరమైతే వాళ్ళే ఇక్కడ ఉంటారు కాబట్టి రూట్ ఆఫీసర్లు వాళ్ళే ఉంటారు. అందరూ అబ్జర్వేషన్ సిఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో చాలా భారీగా జరుగుతుంది. టీడీపీ ఏజెంట్లు కూడా సహకరించే అవకాశం? టీడీపీ ఏజెంట్లు కాదు, టీడీపీ మద్దతు ఖచ్చితంగా ఎందుకు ఉంటుందంటే వాళ్ళకి ఆ పార్టీ అసలు సరిపోదు. మెజార్టీ నమ్మకంతో మేము ఉన్నాం, అదే పద్ధతిలో వాళ్ళు చెప్తున్నారు కూడా. మొత్తం మీద అయితే తిరుపతిలో కంటే కూడా ఇక్కడ మరింత మెరుగ్గానే బీజేపీ కూడా పోరాడుతుందని చెప్పేసి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు అయితే చెప్తున్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. కెమెరామెన్ రవితో నాగరాజు, HMTV కడప.